అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ ఎంకే రామగారు గవర్నమెంట్ లో ఆఫీసర్గా రిటైర్ అయిన తర్వాత జవహర్ బాల భవన్ డైరెక్టర్గా పనిచేశారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ప్రతి ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పుడు నేను సెక్షన్ ఆఫీసర్గా ఉన్నాను. వారిని రవీంద్ర భవన్ 24 సార్లు తీసుకొచ్చారు చీఫ్ మినిస్టర్ గారు ఎన్టీ రామారావు గారిని. మరి 24-25 సార్లు తీసుకొచ్చా, మేము ఒకసారి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాం. అదే ఆహ్వానించే అంటే మీరు ఆహ్వానించినట్టు ఆయన వచ్చారు, అది ఒక విషయం. అట్లా ప్రైమ్ మినిస్టర్ కూడా రవీంద్ర భాషలో అక్కడ కూర్చో గుర్చుకునే కూర్చోబెట్టి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు అందరూ చాలా మంది డాక్టర్స్ అని పేరు ముందు యాడ్ చేసుకుంటారు, ఎంకే రామగారు గుర్తు యాడ్ చేసుకోలేదు. ఆయన పిహెచ్డి చేసి డాక్టర్ సంపాదించుకున్నారు. వారు లలిత సంగీతంలో రాయటం అనే పెద్ద ప్రముఖ సంగీత దర్శకులతో మరి రికార్డ్ చేయించి మరి ఆర్థిక లోకానికి పరిచయం చేశారు. అట్లాగే ఉమ్మడి సచివాలయానికి ప్రతి బ్లాక్కి ఆయన ఎన్టీ రామారావు గారు ఎక్కడ అవుతాడు అని పేరు కూడా వారు కట్టలేదు. నా దగ్గర నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. వారు ఇక్కడ రావడం చాలా సంతోషం నాకు. అఖిల నాగేశ్వరరావు గారు మా సంస్థ ఆరాధన సంస్థ పరిచయం చేసిన ఆయన పరిచయం చేసిన తర్వాత ఆయన బతుకున్నంతకాలం ప్రతి సంవత్సరం ఇద్దరు సొంతకంలో కొత్త పథకాలు ఇచ్చాం. ఆయన పోయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నాం. వారికి ఎంతో మా సంస్థ ఉన్నప్పుడు అట్లాగే జిల్లా రాజశేఖర రెడ్డి గారు లైన్ విషయంలో ఎంతో పెట్టు. ఆయన ఒక లైన్ నిజం స్థాపించి లైన్స్ క్లబ్ హైదరాబాద్ ఆర్య స్థాపించి ఎంతో సేవ చేస్తున్నారు. రక్తదానాలు, అన్నదానాలు, తర్వాత ఆర్థిక సహాయాలు, మరి పూరి గుర్తుల్లో ఉండే వాళ్ళకి ఎంతో సేవ చేస్తూ మరి మా 3 సంస్థలకు ఎంతో కార్యక్రమాలకు సహాయం చేస్తున్నారు. అట్లాగే లోక కృష్ణ ఆరాధన సంస్థ గత 26 సంవత్సరాలుగా మరి దాని వెనకాల ఉంది ఎంతో నైపుణ్యంతో మరి ఒడిదులు లేకుండా ఎవరికి మాట పడకుండా అని పక్షం చేస్తూ వచ్చినారు. ఆయన రావడం ఎంతో సంతోషం. అందులో ఇవాళ నన్ను కూడా ఇన్వాల్వ్ చేయటం చాలా సంతోషదాయకం. ఎంతోమందికి లైఫ్ ట్రీట్మెంట్ చేయడం ఎక్విప్మెంట్ ఏర్పాటు ఇచ్చి సత్కరించారు కుమార్ గారు. మా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఉంది.